ఎఫ్ఎం ఈ ఆడియో బుక్ యాప్ చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించింది సో ఈ ఎఫ్ఎం యాప్లో మనకి బుక్ సమ్మరీస్ అలాగే కంప్లీట్ బుక్స్ అనేవి ఆడియో ఫార్మాట్లో అవైలబుల్ ఉంటాయి సో మీరు ఎవరైనా సరే ఎఫ్ఎంలో ఆడియో బుక్స్ అనేవి వినాలంటే ప్రీమియం మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ అనేది పర్చేస్ చేయాలి సో ఈ ప్రీమియం మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి వన్ ఇయర్ ఉంది సో యాక్చువల్గా ఈ వన్ ఇయర్ ప్లాన్ ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ కానీ ప్రజెంట్ నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసిన లింక్ని క్లిక్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ప్రీమియం మెంబర్షిప్ పర్చేస్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కూపన్ కోడ్ కనుక మీరు ఎంటర్ చేస్తే మీకు కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కే వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అనేది పొందొచ్చు సో ఇలా చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ కుకు ఎఫ్ఎం గురించి ప్రమోషనల్ వీడియోస్ చేసి ఈ యాప్కి చాలా హైప్ అనేది క్రియేట్ చేశారు సో ఇవన్నీ నేను కూడా చూసి అసలు యాక్చువల్గా కుక్కు ఎఫ్ఎం యాప్ వల్ల మనకి ఏమన్నా యాజ్ ఎ యూజర్గా బెనిఫిట్ అనేది ఉందా అని తెలుసుకోవడం కోసం నేను కూడా ఈ ప్రీమియం మెంబర్షిప్ అనేది పర్చేస్ చేశాను సో ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి ఓవరాల్గా ఈ ప్రీమియం మెంబర్షిప్ పర్చేస్ చేయడం అనేది మనకు ఉపయోగపడుతుందా లేదా అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ వల్ల మనకి ఏమన్నా బెనిఫిట్ ఉందా అనే ఇన్ఫర్మేషన్ మీరు ఈ పూర్తి వీడియో చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో ఈ ఎఫ్ఎం యాప్లో ప్రీమియం మెంబర్షిప్ మనం పర్చేస్ చేసినప్పుడు సో మనకి కంప్లీట్ ఆడియో బుక్స్ అనేవి రిలీజ్ అవుతాయి అలాగే బుక్ సమ్మరీస్ కూడా మనం టోటల్ బుక్ సమ్మరీస్ అనేది వినొచ్చు మెంబర్షిప్ లేకుండా కేవలం ఎవ్రీ బుక్ సమ్మరీ ఎవ్రీ బుక్ కూడా ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే వినగలం ముందుగా ఈ కుక్కు ఎఫ్ఎం యాప్లో ఉన్న బుక్ సమ్మరీస్ కనుక చూసుకుంటే యూట్యూబ్లో కూడా మనకి బుక్ సమ్మరీస్ అనేవి ఫ్రీగా కొంతమంది బుక్ సమ్మరీస్ చేసి పెడుతున్నారు కానీ దానికన్నా దీంట్లో కంపేర్ చేస్తే కుక్కు ఎఫ్ఎం యాప్లో ఏంటంటే బుక్ సమ్మరీలో అన్ని మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్లో వాటి కూడా డిస్కస్ చేస్తారు కంపేర్ టు యూట్యూబ్లో చేసే వీడియోస్లో ఓన్లీ కొన్ని మేజర్ పాయింట్స్ని తీసుకొని వాళ్ళు అప్ టు ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది కదా కాకపోతే కుకు ఎఫ్ఎమ్లో ఏంటంటే కంప్లీట్గా ఆ బుక్లో ఉన్న మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు మెన్షన్ చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నారనమాట అలాగే యూట్యూబ్లో చూసుకుంటే మనకి ఆడియో బుక్ కూడా యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం యాడ్స్ అనేవి లేకుండా మనకి డిస్టర్బెన్స్ అనేది లేకుండా పూర్తిగా ఆడియో బుక్ సమ్మరీ అనేది వినొచ్చు సో బుక్ సమ్మరీ విషయంలో మాత్రం నాకు కుక్కు ఎఫ్ఎం సంవాట్ బెటర్ ఎక్స్పీరియన్సే ప్రొవైడ్ చేసింది నెక్స్ట్ ఈ యాప్లో ఉన్న బుక్స్ ఏవైతే ఆడియో బుక్స్ ఉన్నాయో అవి అప్రాక్సిమేట్లీ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ బుక్స్ అనేవి ఉన్నాయి తెలుగులో అందులో కూడా ఎక్కువ బుక్స్ వచ్చేసి మ్యాక్సిమమ్ కేటగిరీస్ రిలీజన్కి సంబంధించినవి హిస్టరీకి సంబంధించినవి అలాగే బయోగ్రఫీస్కి సంబంధించిన బుక్సే ఎక్కువ ఉన్నాయి ఈ సెల్ఫ్ హెల్ప్ మోటివేషనల్ బుక్స్ కానీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటికి సంబంధించిన బుక్స్ అనేవి చాలా తక్కువనే ఉన్నాయి సో ఇందులో నేను వచ్చేసి ఒక త్రీ కేటగిరీకి సంబంధించిన ఒక ఫోర్ ఫైవ్ బుక్స్ అనేవి ఆడియో బుక్స్ అనేవి నేను విన్నాను సో అది విన్న తర్వాత నాకు కుకు ఎఫ్ఎంలో వాళ్ళు ప్రొవైడ్ చేసిన బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆడియో బుక్స్ వాటి క్వాలిటీ అనేది అస్సలు నచ్చలేదు కుకు ఎఫ్ఎం యాప్లో నేను వచ్చేసి చాణక్య నీతి కాంపౌండ్ ఎఫెక్ట్ చిరునోబుల్ అనే ఈ మూడు బుక్స్ ఆడియో ఫార్మాట్లో ఉన్న బుక్స్ని నేను విన్నాను సో విన్న తర్వాత అందులో ఉండే వాయిస్ ఆర్టిస్టులు ప్రాపర్గా ఈ బుక్స్ని ప్రజెంట్ అనేది చేయలేదు సో ప్రజెంటేషన్ బాగలేదు ఆ తర్వాత వీళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఒక న్యూస్ చెప్తున్నట్టు ఉంది చిరునోబుల్ బుక్లో అలాగే ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ బుక్లో ఆ వాయిస్ ఆర్టిస్ట్ మరీ అచ్చ తెలుగులో మాట్లాడడమే కాకుండా అప్పచెప్తున్నాడు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అలాగే చాణక్య నీతి అనే బుక్ ప్రజెంట్ చేసిన వాయిస్ ఆర్టిస్ట్ కొంచెం నీట్గా ప్రజెంట్ చేసినప్పటికీ చాలా స్పీడ్గా అనేది ఉందన్నమాట అందులో వాయిస్ సో అందువల్ల వాళ్ళు ఏవైతే బుక్ బుక్లో వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా విన్న తర్వాత ఒక్క పాయింట్ కూడా మనకి జ్ఞాపకం అనేది ఉండదు సో వీళ్ళ నరేషన్ కానీ వీళ్ళ ప్రజెంటేషన్ అలాగే ఓవరాల్గా వీళ్ళ ఆడియో క్వాలిటీ కూడా అంత బెస్ట్ అయితే లేదనమాట తెలుగులో సో ఇందులో అదర్ లాంగ్వేజెస్ కూడా ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొన్ని బుక్స్ అనేవి విన్నాను తెలుగుతో కంపేర్ చేసుకుంటే ఇంగ్లీష్లో కొంచెం బెస్ట్ క్వాలిటీ కంటెంట్ అవైలబుల్ ఉంది అనమాట అలాగే వైడ్ రేంజ్ ఆఫ్ బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో అందులో నేను విన్న ఒక బెస్ట్ బుక్ వచ్చేసి డేల్ కార్నగి రాసిన ద లీడర్ ఇన్ న్యూ సో ఈ బుక్ ప్రజెంట్ చేసిన వాయిస్ ఆర్టిస్ట్ చాలా నీట్గా ప్రజెంట్ అనేది చేశారు సో నరేట్ చేసిన ప్రతి దగ్గర కూడా ఆ బుక్ రాసిన ఆథర్ ఏ ఎమోషన్తో అయితే ఆ పాయింట్ని మెన్షన్ చేస్తున్నారో అది క్లియర్గా మనకి పర్ఫెక్ట్గా రీచ్ అనేది అయ్యిందనమాట సో ఆ బుక్ విన్నప్పుడు నాకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది కావాలంటే మీరు కూడా ఈ బుక్ ట్రై చేయండి సో ఇది ఇంగ్లీష్లో మాత్రమే బాగుంది తెలుగులో మాత్రం ఉన్నాయే తక్కువ బుక్స్ కానీ ప్రజెంటేషన్ కూడా చండాలంగా ఉంది కానీ ఇంగ్లీష్లో మాత్రం వైడ్ రేంజ్ ఆఫ్ బుక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ పాపులర్ బుక్స్ అన్నీ కూడా కొంతవరకు అవైలబుల్ ఉన్నాయి సో ఇందులో కూడా కొన్ని బుక్స్ బాగలేవు ప్రజెంటేషన్ బట్ మ్యాక్సిమమ్ బుక్స్ మాత్రం ప్రజెంటేషన్ సంవాట్ వాట్ తెలుగు కన్నా కూడా బాగుంది మీకు కేవలం తెలుగు ఒక్క లాంగ్వేజే వస్తే కనుక మీరు కుక్ ఎఫ్ఎంలో మాత్రం ఈ మెంబర్షిప్ తీసుకోవడం రాంగ్ డిసిషన్ అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఈ లాస్ట్ టెన్ డేస్ నుంచి చూస్తున్నాను సో ఇందులో ప్రత్యేకంగా ఇంకొక ప్రత్యేకమైన బుక్ అనేది ఏది రాలేదు అండ్ ఉన్న బుక్స్ కూడా క్వాలిటీ అనేది లేదనమాట కానీ మీకు ఇంగ్లీషు హిందీ ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్ వస్తే కనుక ఈ కుక్కు ఎఫ్ఎం మీకు బెటర్గా యూజ్ అవుతుంది సో ఇవన్నీ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ విన్న తర్వాత కూడా కుక్ ఎఫ్ఎం యాప్ వల్ల మీకు ఉపయోగం ఉంది అని మీకు అనిపిస్తే కనుక మీరు డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి నేను అక్కడ మెన్షన్ చేసిన కూపన్ కోడ్ని అక్కడ ఎంటర్ చేసి ఈ ప్రీమియం మెంబర్షిప్ అనేది పర్చేస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో చాలామందికి రీచ్ అనేది అవుతుంది సో థ్యాంక్ యూ వాచింగ్ అవర్ వీడియో అండ్ వీ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో